హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ప్రాజెక్ట్ సేతు అనేటువంటి ప్రోగ్రాంలో మనం యూపీఎస్సీ ప్రిలిమ్స్కి సంబంధించిన వీడియోస్ చేస్తున్నామండి. అందులో రీక్యాప్ 2021 అనే దాంట్లో మే మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ మనకి వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా దీని రిలేటెడ్గా ఒకవేళ మీరు టెస్ట్ సిరీస్ రాయాలనుకుంటే దాని రిలేటెడ్ లింక్ కూడా మనకి డిస్క్రిప్షన్లో ఉంది, అదొకసారి చెక్ చేసుకోవచ్చు. ముందుగా పాలిటిక్స్ సంబంధించిన కరెంట్ ఇష్యూస్ చూద్దాం. ఫస్ట్ ఇష్యూ మరాఠా రిజర్వేషన్స్. ఓబీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్స్లో మమ్మల్ని చేర్చాలని మరాఠాస్ అడిగారు. దానికి సంబంధితంగా మహారాష్ట్ర అనేది ఒక చట్టాన్ని తీసుకొని వచ్చింది. ఆ చట్టాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ అయింది. ఆ కేసు సంబంధించి సుప్రీంకోర్టు మాట్లాడుతూ సపరేట్గా మరాఠా అనే కమ్యూనిటీస్కి రిజర్వేషన్స్ ఇవ్వడం అనేది రైట్ టు ఈక్వాలిటీకి ఆర్టికల్ 21 కింద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీలో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాకి విరుద్ధము. రిజర్వేషన్స్ 50% మించుతున్నాయి. మరాఠాస్కి 12%, 13% ఎడ్యుకేషన్లో మరియు జాబ్లో ఇస్తే ఓవరాల్గా 64-65% అవుతుంది మహారాష్ట్రలో. కానీ ఇంద్రా సహ్ని అనేటటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో క్లియర్గా 50% లిమిట్ అని చెప్పారు. ఓన్లీ ఎక్సెప్షనల్ సర్కామ్స్టాన్సెస్లో మాత్రం ఉండమన్నాం. కానీ ఇక్కడ అలాంటి ఎక్సెప్షనల్ సర్కామ్స్టాన్సెస్ ఏం కనిపించట్లేదు కదా. ప్లస్ రిజర్వేషన్స్ అనేటటువంటివి ఏమీ అదొక్కటే సొల్యూషన్ కాదు. బ్యాక్వర్డ్నెస్ అన్నది ఐడెంటిఫై చేసి బ్యాక్వర్డ్నెస్ని డీల్ చేయడానికి ఏమీ రిజర్వేషన్స్ ఒకటి ఉంటేనే కాదు కదా, ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. సో ఇవన్నీ చూసుకోకుండా ఓన్లీ రిజర్వేషన్స్ని ఒక పొలిటికల్ టూల్గా వాడుకోవద్దు అని చెప్పేసి దాన్ని కొట్టేయడం జరిగింది. 50% కోటాని దాటింది, ప్లస్ అదేమీ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ కాదు అన్నదాంతో ఆ మరాఠా రిజర్వేషన్స్ని కొట్టేసింది. మరి అదే కేసులో 102వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత దీన్ని మారుస్తూ పార్లమెంట్లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తెచ్చారు. అది మనం నెక్స్ట్ వచ్చే మంత్స్లో చూద్దాము. బట్ మరాఠా రిజర్వేషన్ కేస్ అన్న దాంట్లో సుప్రీంకోర్టు అనేటటువంటిది 102వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 2 ఆర్టికల్స్ని ఇంట్రడ్యూస్ చేశారండి. Article 338B ఒకటి, Article 342A ఒకటి. 338B వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ బీసీ అనే దాన్ని కాన్స్టిట్యూషనల్ బాడీగా తీసుకొని రావడం. 342A అనే దాని కింద ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మాత్రమే సోషలీ మరియు ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ని రాష్ట్రాల్లో ఎవరెవరు ఉన్నారు అని గుర్తించాలి అని ఉంది. అయితే దాన్ని మరాఠా కేసులోనే ఛాలెంజ్ చేశారు. ఎలా అండి, ఇంతకుముందు 102వ రాజ్యాంగ సవరణ చట్టం 2019లో తీసుకొని రాకముందు రాష్ట్రాలకు కూడా ఓబీసీస్ ఎవరు అని గుర్తించే అధికారం ఉండేది, ఇప్పుడు అది ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చారు అన్నారు. మరి సుప్రీంకోర్టు అంతే, అది స్టేట్కి సంబంధించినటువంటి సోషల్ మరియు ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించిన వాళ్ళని స్టేట్ యూనియన్ టెరిటరీస్ వీటన్నిటిలోనూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే నోటిఫై చేయాలి ఈ చట్టం ప్రకారం అని ఇచ్చారు. దాంతో స్టేట్స్ అన్నీ ప్రొటెస్ట్ చేశాయి, అది ఎలా అవుతుంది, మా యొక్క ఫెడరల్ పవర్ ఎలా తీసేసుకుంటారు అది ఇదని. దాంతో పార్లమెంట్ తర్వాత కాలంలో అమెండ్మెంట్ తీసుకొని వచ్చింది. బట్ May 2021 టైంకి అయితే సుప్రీంకోర్టు అనేది ఈ 102వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని కాన్స్టిట్యూషనలే అని దాన్ని అప్హెల్డ్ చేయడం జరిగింది. మరి కంటెక్స్ట్లో ఒక్కసారి నేషనల్ కమిషన్ ఫర్ ఓబీసీస్ అనే దాని గురించి చూద్దాము. 102వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఇంతకుముందు ఓబీసీస్ అనేది ఈ సవరణ రాకముందు ఓబీసీ కమిషన్ అనేది స్టాట్యూటరీ అంటే ఒక పార్లమెంటరీ చట్టం ద్వారా తీసుకొచ్చారు. ఇప్పుడు అదొక కాన్స్టిట్యూషనల్ బాడీ, Article 338B అనే దాని కింద దీన్ని తీసుకొని వచ్చారు. దీంట్లో ఒక చైర్మన్, వైస్ చైర్మన్, 3 సభ్యులు ఉంటారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళందరినీ అపాయింట్ చేస్తారు. ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలన్నది ఏమీ దీంట్లో ప్రిస్క్రైబ్ చేయలేదు. సర్వీసు, టెన్యూర్ కండిషన్స్ అన్నీ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే డిసైడ్ చేస్తారు. రిమూవల్ అథారిటీ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే. మరి ఏమేం విధులు అనేటటువంటివి నేషనల్ కమిషన్ ఫర్ బీసీకి ఉన్నాయి? సేఫ్ గార్డ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి చట్టాలు కాన్స్టిట్యూషన్లో ఏమేమి ప్రొటెక్షన్స్ కల్పించారు, మరి అవి ఇంప్లిమెంట్ అవుతున్నాయి లేదా? వైలేషన్ ఆఫ్ రైట్స్కి సంబంధించి బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించినటువంటి రైట్స్ వైలేషన్ అయితే ఆ కేసెస్ని ముందుకు తీసుకెళ్తుంది. అదేవిధంగా సోషో ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి సోషో ఎకనామిక్ డెవలప్మెంట్కి అడ్వైజెస్ ఇవ్వడము, రికమెండేషన్స్ ఇవ్వడము ఇవి కూడా చేస్తూ ఉంటుంది
నేషనల్ కమిషన్ ఫర్ ఓబీసీస్ అని అంటాము. నెక్స్ట్ ఇష్యూ రీజనల్ పార్టీస్ వాటి యొక్క రోల్ అనే దాని గురించి. ప్రాంతీయ పార్టీలు అంటాం. మనకి మే మంత్లో జరిగిన ఎన్నికల్లో చాలా రాష్ట్రాల్లో రీజనల్ పార్టీసే విన్ అయ్యాయి. సో ఆ కంటెక్స్ట్లో రీజనల్ పార్టీస్ అసలు ఎలా ఎవాల్వ్ అయ్యాయి అన్నది మనం పాలిటీలో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటాం. బట్ అది దాన్ని కొద్దిగా అటు ఇటు మార్చి ట్రెండ్గా కానీ అలాగ ప్రిలిమ్స్ క్వశ్చన్ అడిగేలాగా ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది. సో ఒకసారి ఇక్కడున్న చూసుకోండి. రీజనల్ పార్టీస్ అనేటటువంటివి వాటి యొక్క ఇంపార్టెన్స్ అసలు ఏ బేసిస్ మీద అవి ఫామ్ అయ్యాయి వాటి యొక్క ట్రెండ్ ఎలా ఉంది అన్నది ఒకసారి చూసుకుంటే మేబీ మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే ప్రతి మంత్ 100 పైగా ఇష్యూస్ వస్తున్నాయి. అంటే మరి ఇంత ఎలాబరేటివ్గా ఎందుకు, కొన్ని వదిలేయచ్చు కదా అని అనొచ్చు. కానీ మనకు ఒక్క స్లైడ్ చదువుకోవడానికి 1 నిమిషమో 2 నిమిషాలు పడుతుంది అనుకుందాం. సో ఆ 2 నిమిషాల కోసం 1 మార్కు లేదా 2 మార్కులను వదిలేసుకోలేం కదా. అందుకోసం కొద్దిగా మీకు కష్టంగా అనిపించవచ్చు, ఎక్కువ కంటెంట్ ఉంది, ఇంత రివిజన్ చేయాలా అని. బట్ కొద్దిగా ప్రయత్నించండి. నెక్స్ట్ ఇష్యూ జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం, జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అనే దానికి సంబంధించి. రీసెంట్గా మనకి గవర్నమెంట్ అనేటటువంటి దానికి సంబంధించి వివిధ రకాల ఆర్డర్స్ని సుప్రీంకోర్టు అనేది రిలీజ్ చేయడం జరిగింది. పాండమిక్ టైంలో ఇలా చేయండి అలా చేయండి అని కొన్ని గవర్నమెంట్ డెసిషన్స్ కూడా జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అయింది. ఆ కంటెక్స్ట్లో ఇది జ్యుడిషియల్ యాక్టివిజమా, జ్యుడిషియల్ ఓవర్ రీచా అన్న క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. సో ఆ కంటెక్స్ట్లో ఈ 3 పదాలకు మీనింగ్ తెలియాలి. రివ్యూ అంటే ఏంటి? కాన్స్టిట్యూషన్లోనే ఆర్టికల్ 13 వీటి కింద ఆల్రెడీ కోర్టుకి మనకి జ్యుడిషియల్ రివ్యూ అనేటటువంటిది ఉంది. మరి జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి? జ్యుడిషియరీ మిగిలిన ఆర్గాన్స్ కంటే ప్రొయాక్టివ్గా డెసిషన్స్ తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ పిఐఎల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, వీటి ద్వారా అది ప్రొయాక్టివ్గా ఉండడం, దాన్ని మనం జ్యుడిషియల్ యాక్టివిజం అంటాం. జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అంటే రాజ్యాంగంలో మనకి సపరేషన్ ఆఫ్ పవర్స్ అనే ప్రిన్సిపల్ ఉంది. అంటే దేని పని అది చూసుకోవాలి, మరి లెజిస్లేచర్ పని లెజిస్లేచర్ది, జ్యుడిషియరీ పని జ్యుడిషియర్ది, ఎగ్జిక్యూటివ్ పని ఇలాగా. సో దేని పని అది జ్యుడిషియల్ సపరేషన్ ఆఫ్ పవర్స్. మరి జ్యుడిషియరీ తన పరిధిని దాటి లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ స్పియర్లోకి వెళ్తే దాన్ని జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అని అంటాము. మరి జ్యుడిషియల్ రివ్యూ యాక్టివిజం అనేది ఉండాలి, బట్ జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అనేటటువంటిది మన బ్యాలెన్స్ని డ్యామేజ్ చేస్తుంది. నెక్స్ట్ ఇష్యూ రీస్ట్రక్చరింగ్ ది ట్రిబ్యునల్స్. ట్రిబ్యునల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి రేషనలైజేషన్ అన్నదానికోసం ఒక ఆర్డినెన్స్ని పాస్ చేశారు. సో ఆ సందర్భంలో చాలా అపలేట్ ట్రిబ్యునల్స్ని మరి స్క్రాప్ చేయడము, ట్రాన్స్ఫర్ జ్యూరిస్డిక్షన్, వాటిని స్క్రాప్ చేసి వాటి యొక్క జ్యూరిస్డిక్షన్ హైకోర్ట్స్కి ఇచ్చారు, ఇలాగ చేశారు. మరి ఈ కంటెక్స్ట్లో అసలు ట్రిబ్యునల్స్కి సంబంధించి అపాయింట్మెంట్స్ డిలే అవుతున్నాయి, వాటి యొక్క పవర్స్ తగ్గిపోతున్నాయి. మరి ఈ సందర్భంలో అసలు ఒక నేషనల్ కమిషన్ ఆన్ ట్రిబ్యునల్ లాంటిది ఏమైనా ఉండాలా? ఓవరాల్గా ట్రిబ్యునల్స్ యొక్క పనితీరుని పరీక్షించడానికి, రెగ్యులేట్ చేయడానికి ఒక నేషనల్ ట్రిబ్యునల్స్ కమిషన్ లాంటిది ఏమన్నా ఉండాలా అని మనకు న్యూస్లో వచ్చింది. అంటే ఓవరాల్గా యూనిఫైడ్ రెగ్యులేటర్ లాగనమాట ట్రిబ్యునల్స్ అన్నిటికీ సంబంధించి. అసలు ఈ ట్రిబ్యునల్స్ అంటే ఏంటి? నార్మల్ కోర్ట్స్ ఇవన్నీ ఉండగా మళ్ళీ ట్రిబ్యునల్స్ అవి ఇవి ఎందుకు? కాన్స్టిట్యూషన్లో మనకి 42వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పార్ట్ 14A అనే దాన్ని యాడ్ చేశారు. దాని ప్రకారం ఆర్టికల్ 323A అనేటటువంటి దాంట్లో పార్లమెంట్ అనేటటువంటిది అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ అనేటటువంటి వాటిని అదర్ ట్రిబ్యునల్స్, ఆర్టికల్ 323B కింద అయితే అదర్ ట్రిబ్యునల్స్, 323A 323B రెండింటినీ కూడా 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసుకొని రావడం జరిగింది. అంటే నార్మల్ కోర్టు వ్యవస్థ ప్రకారం డిలే అవ్వకుండా స్పెసిఫిక్ ఏరియాస్ని స్పెషలైజేషన్తో డీల్ చేసేలాగా ఈ ట్రిబ్యునల్స్ని తీసుకొని రావడం జరిగింది. ది రీస్ట్రక్చరింగ్ ట్రిబ్యునల్స్ అనేది అవసరమా అన్న డిస్కషన్లో ఇవి మనకు ఉన్నాయి. నెక్స్ట్ ఇష్యూ క్రియేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్. రీసెంట్లీ మన పంజాబ్ గవర్నమెంట్ అనేది ఒక కొత్త డిస్ట్రిక్ట్ని క్రియేట్ చేసింది. మరి ఈ కంటెక్స్ట్లో అసలు ఏ విధంగా మనకి న్యూ డిస్ట్రిక్ట్స్ ఫామ్ అవుతాయి అనేది ఇంపార్టెంటా కాదా? ఎస్. సో న్యూ డిస్ట్రిక్ట్స్ని క్రియేట్ చేయడము, ఆల్టర్ చేయడము, అబాలిష్ చేయడము ఇవన్నీ కూడా పార్లమెంట్తో సంబంధం లేకుండా స్టేట్ గవర్నమెంట్సే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా అయినా కానీ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ద్వారా అయినా చేయొచ్చు. అదే స్టేట్స్ని, కొత్త స్టేట్స్ని క్రియేట్ చేయాలి, అబాలిష్ చేయాలి, దానికి ఆర్టికల్ 3 అనే దాని కింద ఓన్లీ పార్లమెంట్ మాత్రమే చేయగలదు. కానీ విత్ ఇన్ ద స్టేట్
డిస్ట్రిక్ట్స్ని క్రియేట్ చేయాలన్నా, అబాలిష్ చేయాలన్నా, ఆల్టర్ చేయాలన్నా, రెండింటిని కలిపి ఒకటి చేయాలన్నా, లేదా ఒకదాన్ని రెండుగా విభజించాలన్నా స్టేట్సే చేయొచ్చు. మనం ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో చూడండి, డిస్ట్రిక్ట్స్ని విభజించారా? మరి అది స్టేట్ గవర్నమెంటే చేసింది కదా. అలాగన్నమాట. కానీ మనకి ఒకవేళ ఏదైనా ఒక రైల్వే స్టేషన్ పేరుని మార్చాలన్నా, డిస్ట్రిక్ట్స్ ఆ డిస్ట్రిక్ట్స్కి సంబంధించిన నేమ్స్ని మార్చాలి అలా అంటేప్పుడు హోమ్ మినిస్ట్రీ యొక్క పర్మిషన్ ఉండాలి. కొన్ని చేంజెస్ వీటికి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, ఇంటెలిజెన్స్ బ్యూరో, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇలాంటి వాటి యొక్క పర్మిషన్ కావాలి. రైల్వే స్టేషన్ వీటి నేమ్స్ని మార్చాలంటే ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకోవాలి కదా. పోస్టల్ నేమ్ మారుతుంది, ఇలాగా మార్పులు వస్తాయి కాబట్టి ఈ ఆర్గనైజేషన్స్ యొక్క పర్మిషన్ కావాలి. అదర్వైజ్ వాటిని బౌండరీస్ మార్చుకోవడం ఇలాంటివి చేయడానికి స్టేట్సే చేసుకుంటాయి. నెక్స్ట్ ఇష్యూ, లక్షద్వీప్కి సంబంధించి ల్యాండ్ రెగ్యులేషన్స్ అనేటటువంటి వాటికి సంబంధించి కాంట్రవర్సీ జరిగింది. మరి ఆ కంటెక్స్ట్లో ఈ ఇష్యూ మనకి న్యూస్లో ఉంది. లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేషన్ 2021 అనేటటువంటిది లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ అనే దాన్ని క్రియేట్ చేయడము, దానికోసం ఓవరాల్గా దాన్ని తీసుకొని రావడంతో చాలామంది క్రిటిసైజ్ చేశారు. ప్రైవేటు వ్యక్తులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ఎకో సిస్టమ్ని పరిగణలోకి తీసుకోకుండా ల్యాండ్ ప్రైవేటైజేషన్ జరిగిపోద్ది, టూరిజం అన్న పేరుతో లార్జ్ అమౌంట్స్ ఆఫ్ ల్యాండ్ ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్తుంది, ఇలాగ వివిధ రకాలైనటువంటి కన్సర్న్స్ ఉన్నాయి. మరి ఈ కంటెక్స్ట్లో అసలు లక్షద్వీప్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి? ఆర్టికల్ 239 అనే దాని కింద ప్రతి యూనియన్ టెరిటరీ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా అపాయింట్ చేయబడిన అడ్మినిస్ట్రేటర్ దాన్ని చూసుకుంటారు. 2020 నుంచి లక్షద్వీప్కి ప్రఫుల్ పటేల్ అనేటటువంటి వ్యక్తి అడ్మినిస్ట్రేటర్గా ఉన్నారు. మరి ఆర్టికల్ 240 కింద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక యూనియన్ టెరిటరీకి సంబంధించి రెగ్యులేషన్స్ అనేవి తీసుకొని రావచ్చు. లక్షద్వీప్, అండమాన్ నికోబార్ ఇవన్నీ కూడా అన్నమాట. ఆ రెగ్యులేషన్స్ అనేటటువంటివి ఆ రెగ్యులేషన్స్ ద్వారా పార్లమెంట్ ద్వారా వచ్చిన ఏ చట్టాన్నైనా రిపీల్ చేయొచ్చు, అమెండ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఆర్టికల్ 241 ప్రకారం పార్లమెంట్ అనేది ఒక స్టేట్ యొక్క హైకోర్టు యొక్క జ్యూరిస్టిక్షన్ని దాంతోపాటు ఇంకొక యూనియన్ టెరిటరీకి ఇలాగ ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కేరళ హైకోర్టు అనేటటువంటిది హైకోర్ట్ ఆఫ్ లక్షద్వీప్గాను పరిగణలోకి తీసుకుంటారు. ఆ విధంగా లక్షద్వీప్కి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఇవి. మరి ఇక్కడ ప్రొటెస్ట్ జరగడంతో అడ్మినిస్ట్రేటర్ని తీసేయాలన్నారు. ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ని తీసేసేది కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే, అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే. బట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళ రికమెండేషన్స్ ఆధారంగానే ఈ అపాయింట్మెంట్స్ రిమూవల్ అనేటటువంటి జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇష్యూ, లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని క్రియేట్ చేయడం. మనకి వెస్ట్ బెంగాల్ అనేటటువంటి దాంట్లో లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని క్రియేట్ చేయాలి అన్నారు. ఆ ప్రపోజల్కి సంబంధించి ఇప్పటికీ 6 రాష్ట్రాల్లో లెజిస్లేటివ్ కౌన్సిల్స్, అంటే ఎగువ సభ దిగువ సభ, బై క్యామరలిజం అంటామా, ఎగువ సభ దిగువ సభ ఉండడం. ఇంతకుముందు జమ్మూ అండ్ కాశ్మీర్ అని ఉండేది, అది రాష్ట్రంగా ఉన్నప్పుడు దానికే లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉండేది, అప్పుడు 7 ఉండేవి, ఇప్పుడు అది 2 యూనియన్ టెరిటరీస్ అయింది కాబట్టి 6. సో ఈ 6 రాష్ట్రాలు అన్నమాట. ఇప్పుడు మరి ఆర్టికల్ 169 ప్రకారం రాష్ట్రానికి రాష్ట్రమే లెజిస్లేటివ్ కౌన్సిల్ని తీసుకుని రాలేదు, పార్లమెంట్ ఆఫ్ ఇండియాకు మాత్రమే క్రియేట్ చేయాలన్నా అబాలిష్ చేయాలన్నా పవర్ అనేది ఉంది. లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది స్పెషల్ మెజారిటీతో మాకు కావాలి లెజిస్లేటివ్ కౌన్సిల్ అని రిక్వెస్ట్ పంపించారు. దాన్ని పరిగణలోకి తీసుకొని పార్లమెంటు ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ని క్రియేట్ చేస్తుంది. అంటే దీని మీనింగ్ స్టేట్ పంపించగానే కంపల్సరీ ఏమీ కాదు, అది పార్లమెంట్ యొక్క డిస్క్రిషన్. కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 129 అనేది దాని కింద ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అనేటటువంటివి అబాలిష్ చేయాలన్నా మరియు క్రియేట్ చేయాలన్నా పార్లమెంట్కి పవర్ని కల్పించడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ, జియోగ్రఫీ రిలేటెడ్ టాపిక్స్కి సంబంధించి. ఫస్ట్ది కిర్జిస్తాన్, తజికిస్తాన్ అనేటటువంటి రెండు సెంట్రల్ ఏషియన్ దేశాల మధ్యలో కాన్ఫ్లిక్ట్. మనకి కిర్జిస్తాన్, తజికిస్తాన్ అనేటటువంటివి ఇదిగోండి, వాటి మధ్యలో ఈ ప్రాంతం కొంత ప్రాంతం బార్డర్ ప్రాంతం, అక్కడ వాటర్ ఎక్కువగా, ఆ ప్రాంతం అనేది వాటర్ షెడ్ ఏరియా, అక్కడి నుంచి వాటర్ రెండింటికీ కావాలి, దానికోసం గొడవలు అన్నమాట. రెండు నేషన్స్ కూడా వాటర్ సప్లై ఫెసిలిటీ కోక్టాష్ అనే ప్రాంతం, అక్కడ రెడ్ కలర్లో ఉన్నాయి డాట్స్, అది కోక్టాష్ అనే ప్రాంతము, అది డిస్ప్యూట్ ఉన్నటువంటి ప్రాంతము. ఈ కిర్జిస్తాన్, తజికిస్తాన్ అనేటటువంటి బార్డర్ సోవియట్ యూనియన్లో ఇవి పార్ట్గా ఉండేవి, విడిపోయాక ఈ విధమైన జిగ్జాగ్ బార్డర్ అనేది వచ్చింది, దీని దగ్గర ఎప్పుడూ గొడవలు.
సరే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది తజికిస్తాన్, కిర్జిస్తాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కమెనిస్తాన్ ఇవి సెంట్రల్ ఏషియన్ దేశాలు. వాటి యొక్క క్యాపిటల్స్ ఎక్కడ ఉన్నాయి, వాటిని నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఇట్లా అలైన్మెంట్ అడుగుతూ ఉంటారు, అవి ఒకసారి చూసుకోవాలి. సరేనా, రీసెంట్గా ఈ రెండింటి మధ్య బార్డర్ డిస్ప్యూట్ ఉంది. అదేవిధంగా అజర్బైజాన్, ఆర్మేనియా ఇష్యూ గుర్తుంది కదా, ఇలా బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నవి చూడండి. అదేవిధంగా ఉక్రెయిన్, రష్యా బార్డర్ డిస్ప్యూట్ చదివాం. లాస్ట్ 1 ఇయర్లో ఉన్నవన్నీ ఒకవేళ మీకు వీడియోస్ చూడడానికి కుదరకపోయినా, వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇవి ఉన్నాయి పీడిఎఫ్స్, అవైనా చూడండి ఒకసారి మ్యాప్ పాయింటింగ్. నెక్స్ట్ ఇష్యూ పోల్ వాండరింగ్. అంటే మనకి పోల్స్ రెండు రకాలు, ఒకటి జియో పోల్ అంటే ఎర్త్ యొక్క పోల్, రెండోది మ్యాగ్నెటిక్ పోల్ అన్నమాట. పోల్ వాండరింగ్ అంటే రీసెంట్గా బ్రిటిష్ జియోలాజికల్ సర్వే అనేది ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ పోల్ అనేది ఇప్పుడు కెనడా దగ్గర ఉన్నది, స్లోగా సైబీరియా ప్రాంతాన్ని మూవ్ అవుతుంది అని చెప్తున్నారు. ఇదిగో ఇక్కడ నుంచి స్లోగా మూవ్ అవుతూ వస్తూ ఉంది అని చెప్తున్నారు అన్నమాట. దీన్నే పోల్ వాండరింగ్ అని పిలుస్తారు. పోల్ వాండరింగ్ అంటే మ్యాగ్నెటిక్ పోల్ అనేటటువంటిది షిఫ్ట్ అవుతూ వస్తూ ఉంటుంది అని అన్నమాట. సో ఎందుకని, ఇదిగో ఈ లిక్విడ్ ఔటర్ కోర్ వీటన్నిటిలో మనకి ఉంటాయా, సో వీటి యొక్క మూమెంట్ వల్ల దాంట్లో మనకి ఇన్నర్ కోర్ పార్ట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది, అక్కడ ఉన్నటువంటి ఐరన్ వివిధ రకాల మాలిక్యూల్స్ని బేస్ చేసుకొని అది షిఫ్ట్ అవుతూ ఉండడం వల్ల మనకి పోల్ వాండరింగ్ అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడ 1900s ఇక్కడి నుంచి స్లోగా అది మ్యాగ్నెటిక్ పోల్ షిఫ్ట్ అయ్యి ఇంకో కొన్ని సంవత్సరాలకి ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది సైబీరియా ప్రాంతానికి అదనమాట. జియోగ్రఫిక్ నార్త్ పోల్ అక్కడే ఉంటుంది సెంటర్లోనే ఇక్కడే, కానీ మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ అనేది మారుతూ వస్తుంది. చూడండి జియోగ్రఫిక్ పోల్ అని మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ అని రెండు ఉంటాయి. జియోగ్రఫిక్ నార్త్ పోల్ ఇది ఈ పోల్ అన్నమాట, మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ మాత్రం షిఫ్ట్ అవుతూ ఉంటుంది, మూవ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇష్యూ వెస్ట్ బ్యాంక్. ఇండియా, యుఎస్ఏ చాలా కంట్రీస్ మరి వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో గొడవలు పెరుగుతూ ఉన్నప్పుడు కొంచెం కంట్రోల్లో ఉండండి, కొంచెం రెస్ట్రెయిన్తో ఉండండి అన్నట్టుగా ఇజ్రాయెల్, పాలస్తీనా చెప్పడం జరిగింది. వెస్ట్ బ్యాంక్ అనేటటువంటిది ఇక్కడ మధ్యలో జోర్డన్ రివర్ అనేది ఉంది, ఇది డెడ్ సీ అని పిలుస్తారు. ఇదేమో జోర్డన్ అనేటటువంటి రివరు, ఇదేమో డెడ్ సీ ప్రాంతము, దానికి ఇటువైపు ఉందన్నమాట. వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలోని జెరూసలం అనేటటువంటి సిటీ ఇజ్రాయెల్, పాలస్తీన్ రెండు అది మాదంటే మాది అని గొడవ అన్నమాట. ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్లో ప్రస్తుతానికి రెజల్యూషన్ త్వరగా రాకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఇద్దరు కూడా ఆ సిటీ మాకే కావాలి అని అంటారనమాట ఆ రీజన్ వల్ల. సరే ఒకసారి ఇక్కడ గమనించండి, ఇది డెడ్ సీ ప్రాంతమా, ఇది మన యొక్క ఇజ్రాయెల్ అయితే ఇది గల్ఫ్ ఆఫ్ అక్బా అని పిలుస్తారు. ఇది సినాయ్ అనే పెనిన్సులా, ఇది గల్ఫ్ ఆఫ్ సూయస్, ఇది రెడ్ సీ, ఇది మెడిటరేనియన్ సీ. చూడండి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇది గాజా స్ట్రిప్, ఈ చిన్న ప్రాంతం గాజా స్ట్రిప్కి బార్డర్ ఈజిప్ట్తో ఉంటుంది, ఇది డెడ్ సీ ప్రాంతము. పైన గోలన్ హైట్స్ అనేది ఉంది, ఈ గోలన్ హైట్స్ దగ్గర సీ ఆఫ్ గెలీలీ అంటారు, ఇది ఒక ఇంపార్టెంట్ వాటర్ బాడీ. సీ ఆఫ్ గెలీలీ గోలన్ హైట్స్ నుంచి సిరియా అనేటటువంటి దాంతో దీనికి బార్డర్ అనేటటువంటిది, గోలన్ హైట్స్ సిరియాకి సంబంధించింది కానీ అది ఇజ్రాయెల్ యొక్క ఆక్యుపేషన్లో ఉంది. సీ ఆఫ్ గెలీలీ దాన్నే లేక్ టిబ్లిస్ అని పిలుస్తారు, లేక్ టిబ్లిస్, ఈ లేక్ టిబ్లిస్ అనేటటువంటిది సీ ఆఫ్ గెలీలీ అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ వాటర్ సోర్స్ అన్నమాట. 1967 యుద్ధం తర్వాత నుంచి అది ఇజ్రాయెల్ యొక్క కంట్రోల్లో ఉంది. మరి రీసెంట్గా జెరూసలం ఓల్డ్ సిటీలో జరిగినటువంటి కాన్ఫ్లిక్ట్స్ వల్ల ఇజ్రాయెల్ మరియు గాజా మధ్యలో యుద్ధ పరిణామం నెలకొని యుద్ధం కూడా జరిగింది. నెక్స్ట్ ఇష్యూ రూప్సీ ఎయిర్పోర్ట్. రూప్సీ అనేటటువంటి ఎయిర్పోర్ట్ అన్నమాట. ఈ రూప్సీ ఎయిర్పోర్ట్ అనేటటువంటిది దుబ్రి నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇది సౌత్ ఏషియాలో లార్జెస్ట్ ఎయిర్పోర్ట్స్గా చెప్పచ్చు అన్నమాట. వరల్డ్ వార్ టూ టైంలో ఇది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అస్సాంలో ఇది 7వ ఎయిర్పోర్టు. నార్త్ ఈస్ట్లో పక్యాంగ్, సిక్కింలో ఉన్న పక్యాంగ్ తర్వాత ఏర్పాటైనటువంటి పోర్టుగా చెప్పచ్చు. కమర్షియల్ ఫ్లైట్స్ అనేవి ఇక్కడ అలో చేస్తున్నారు. ఇండియన్ పార్టీషన్ తర్వాత ఈ 1947 ఎప్పుడైతే పార్టీషన్ అయిందో అప్పుడు ఈ దుబ్రి ప్రాంతాల నుంచి ఇక్కడ ఉండేటటువంటి లాస్ట్ ఫ్లైట్ వెళ్ళింది, ఆ తర్వాత లేదు. ఇప్పుడు మళ్ళీ ఉడాన్ స్కీమ్, వెరీ ఇంపార్టెంట్ ఉడాన్ స్కీమ్ అనే దాని కింద కోల్కతా, గౌహతి, రూప్సీ ఈ ఫ్లైట్స్ అనేటటువంటి వాటికి సబ్సిడీస్ అనేటటువంటివి అందిస్తున్నారు. రూప్సీ అనేటటువంటిది వెస్ట్రన్ అస్సాంకి ఇంపార్టెంట్ అవ్వడమే కాకుండా మేఘాలయ, వెస్ట్ బెంగాల్, ఈవెన్ భూటాన్ ఈ ప్రాంతాలన్నిటికి కూడా ఇది ఒక ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్గా చెప్పచ్చు. రూప్సీ ఎయిర్పోర్ట్ ఎక్కడుంది, అస్సాం.
నెక్స్ట్ ఇష్యూ, అంటార్క్టిక్ ప్రాంతంలో ఐస్బర్గ్ అనేటటువంటిది బ్రేక్ అవ్వడం జరిగింది. A76 అనేటటువంటిది రానే ఐస్లాండ్ అంటున్నాం. ఇక్కడ ఈ రాన్ అనే ఐస్ షెల్ఫ్ ఉంటుంది. ఆ ఐస్ షెల్ఫ్ నుంచి మరి విడిపోయి కరిగిపోయి విడిపోయి వెడల్సీ అంట, దీనికి ఇటుపక్కన ఇది వెడల్సీ అనే దాంట్లో కలిసిపోయింది. అంటే ఈ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా మనం చెప్తున్నాం అంటార్క్టిక్ ఐస్ షీట్స్ అనేటటువంటివి త్వరగా వామ్ అవ్వడం వల్ల, స్నో మరియు ఐస్ మెల్ట్ అవ్వడము, ఈ పర్టికులర్ ఐస్ షీట్స్ అనేటటువంటి బ్రేక్ అవ్వడము, గ్లేషియర్స్ అనేటటువంటి బ్రేక్ అవ్వడము, గ్లేషియర్స్ మెల్ట్ అవుతూ ఉండడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. A76 ఐస్బర్గ్ అనేది హ్యూజ్ స్కేల్, ఇప్పటి వరకు ఉన్నటువంటి లార్జెస్ట్ ఐస్బర్గ్గా చెప్తాము, అది విడిపోవడం జరిగింది. దేని నుంచి? రాన్ ఐస్ షెల్ఫ్ అనే దాని నుంచి. చూడండి, ఇది రాన్ ఐస్ షెల్ఫ్, ఇది వెడల్సీ, ఇట్ సైడ్ డ్రేక్ పాసేజ్ అనేది అంటార్క్టికా, ఇక్కడ మన యొక్క సౌత్ అమెరికాకు మధ్యలో డ్రేక్ పాసేజ్ ఉంటుంది. ఇక్కడ రాస్ సీ అని, రాస్ ఐస్ షెల్ఫ్ అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా ట్రాన్స్ అంటార్క్టిక్ మౌంటైన్స్ అనేవి ఇటువా ఉంటాయి. అంటార్క్టిక్ కాంటినెంట్ని రెండుగా విభజిస్తాయన్నమాట. విన్సెంట్ మాసిఫ్ అనేటటువంటిది ఒక మౌంటైను, క్వీన్ మౌత్ ల్యాండ్ అనేది ఇంపార్టెంట్ ప్లేస్. ఇక్కడే మన యొక్క రీసెర్చ్ స్టేషన్స్, అంటార్క్టికాకు సంబంధించిన రీసెర్చ్ స్టేషన్స్ అక్కడే లొకేట్ అయి ఉన్నాయి. నెక్స్ట్ ఇష్యూ, ఫర్జాద్ బి గ్యాస్ ఫీల్డ్స్. ఫర్జాద్ బి అనేటటువంటిది పర్షియన్ గల్ఫ్ అనేటటువంటి దాంట్లో ఉండేటటువంటి గ్యాస్ ఫీల్డ్ అన్నమాట. ఇది ఇరాన్కి సంబంధించింది. ఇక్కడుందా, ఇది నార్త్ ఐలాండ్ అంటారు, నార్త్ ఫీల్డ్ అని. ఇది ఖతార్కి సంబంధించింది. ఇట్స్ రెడ్ కలర్లో ఉన్నవన్నీ ఇరాన్కి సంబంధించినవి. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉండేది. అయితే రీసెంట్గా ఇరాన్ అనేటటువంటిది, ఇదిగో మన డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్కి మేము ఇస్తాము, ఇండియా కాదన్నారు. ఇంతకుముందు ఓఎన్జీసీ అనేటటువంటి దానికి ఈ ఆయిల్ గ్యాస్ ఫీల్డ్, ఫర్జాద్ అనేది మేజర్లీ గ్యాస్ ఫీల్డ్, దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి పర్మిషన్ అనేది ఇచ్చింది. అయితే ఇప్పుడు ఇండియా ఇన్వెస్ట్మెంట్స్ కొంతవరకు చేసింది, అది డిలే అవుతుంది అన్న దాంతో డొమెస్టిక్ కంపెనీకే మేము దీన్ని ఇస్తాము అని చెప్పడం జరిగింది. ఇండియా అనేటటువంటిది ఇరాన్ నుంచి ఆయిల్ని మరి పర్చేస్ చేసుకోవడం తగ్గించేసింది. ఎందుకు? యుఎస్ఏ శాంక్షన్స్ వల్ల ఇండియా అనేది ఇరాన్ యొక్క ఈ ఆయిల్ క్లయింట్ అన్నమాట, లీడింగ్ క్లయింట్, తర్వాత చైనా ఉండేది, ఇప్పుడు చాలా వరకు తగ్గించేసాము. సో ఈ కంటెక్స్ట్లో ఈ పర్టికులర్ ఆయిల్ ఫీల్డ్కి సంబంధించిన దాన్ని కాంట్రాక్ట్ వెనక్కి తీసుకుంటున్నాం అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఫర్జాద్ బి, మనకి నాచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్ ఇవి రెండు కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఫర్జాద్ బి అనే దాన్ని ఇంపోర్ట్ చేసుకునేదానిగా చెప్తున్నారు. యుఎస్ శాంక్షన్స్ వల్ల ఆయిల్ ఇంపోర్ట్స్ ఇంపాక్ట్ అయ్యాయి, అవి ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. ఇక్కడ ఈ మ్యాప్ పాయింటింగ్ ఐడియా ఉంది కదా, దీన్ని స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అని, కేషిమ్ అనే ఐలాండ్, ఇది బందర్ అబ్బాస్ అనే పోర్టు, ఇక్కడ మన యొక్క చాబహార్ పోర్ట్, ఇది గల్ఫ్ ఆఫ్ ఒమాన్ చాబహార్ పోర్ట్ అనేది ఉంటుంది. ఇవన్నీ ఒకసారి చూసుకోవాలి, గుర్తుంచుకోవాలి మనము, లాస్ట్ ఫ్యూ మంత్స్లో చదువుకున్నవన్నీ రికలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇష్యూ, నార్డ్ స్ట్రీమ్. రీసెంట్గా యుఎస్ గవర్నమెంట్ అనేది రష్యా యొక్క నార్డ్ స్ట్రీమ్ అనే దాని మీద శాంక్షన్స్ని ఎత్తివేసింది. మామూలుగా 2014లో ఉక్రెయిన్ అనేటటువంటి ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకున్నారు రష్యా వాళ్ళు అన్నట్టుగా, ఆ ఉక్రెయిన్ అనేటటువంటి ప్రాంతం మీద ఉన్నటువంటి ఏవైతే రెస్ట్రిక్షన్స్, ఉక్రెయిన్ అనే దాన్ని ఆక్యుపై చేసుకున్నారని రష్యన్ కంపెనీస్ మీద రెస్ట్రిక్షన్స్, శాంక్షన్స్ వేశారు రష్యా మీద. వాటిలో నార్డ్ స్ట్రీమ్ 2 అనే పైప్ లైన్ శాంక్షన్స్ తీసేశారు. ఎందుకని? ఆ పైప్ లైన్ యూరోప్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి. చూడండి, నార్డ్ స్ట్రీమ్ 2 పైప్ లైన్ అంటే ఏంటంటే, ఇదొక ఆఫ్ షోర్ నాచురల్ గ్యాస్ పైప్ లైన్, బాల్టిక్ సీ గుండా రష్యా నుంచి జర్మనీ వరకు ఇది స్ప్రెడ్ అయ్యి ఉంది. ఈ నార్త్ స్ట్రీమ్ అనేటటువంటిది ఇది నార్త్ యూరప్కి సంబంధించినటువంటిది. ఇదంతా బాల్టిక్ సముద్రం, ఇక్కడి నుంచి ఇలాగా రష్యా నుంచి ఇలా వచ్చి జర్మనీలోని గ్రిస్ఫాల్డ్ అనే ప్లేస్ వరకు, ఇక్కడ నుంచి ల్యాండ్ ద్వారా పైప్ లైన్స్ వేసి ఈ నాచురల్ గ్యాస్ అనేది పంపిస్తారన్నమాట. 1200 సుమారుగా కిలోమీటర్స్ లెంగ్త్ నార్త్ స్ట్రీమ్ అనేటటువంటిది ఉంది. అండర్ సీ పైప్ లైన్ ఆల్రెడీ లాంగ్లీ లెడ్ పైప్ లైన్ అనేటటువంటిది నార్త్ సీ ప్రాంతంలో ఉంది, దానికంటే ఇది పెద్దది నార్త్ స్ట్రీమ్ అనేది. యూరప్కి వాళ్ళకి వింటర్స్ ఇవన్నీ చాలా హార్ష్, ఖచ్చితంగా నాచురల్ గ్యాస్ ఇవి కావాలి. సో ఆ కంటెక్స్లో వాళ్ళకి ఎనర్జీ కావాలి అంటే శాంక్షన్స్ ఉండనివ్వండి, ఇంకొకటి ఉండనివ్వండి, కావాలి. అందుకోసం యుఎస్ఏ ఇవన్నీ కలిసి సరేలే అని చెప్పి శాంక్షన్స్ని ఎత్తేసాయి. చూడండి, నార్త్ స్ట్రీమ్ అంటే ఏంటి, అది ఎక్కడి నుంచి ఎల్లా వరకు వస్తుంది ఒకసారి చూడండి. మ్యాప్ అయితే అర్థమైందా? బాల్టిక్ సీ అంటున్నాం. బాల్టిక్ సీ అంటే ఏంటి? బాల్టిక్ కంట్రీస్, ఎస్టోనియా ఇవన్నీ కూడా బాల్టిక్ కంట్రీస్, స్కాండినేవియన్ కంట్రీస్, ఇవన్నీ ఒకసారి చూసుకోవాలి.
నెక్స్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ. ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ అనేటటువంటిది మనకి న్యూస్లో ఉంది. సో ఈ కంటెక్స్ట్లో అసలు ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ అంటే ఏంటి? మనకి ఆఫ్రికన్ కాంటినెంట్ అనేటటువంటి దాంట్లో ఈస్ట్ సైడ్ ఉన్నటువంటిది ఇటు ఇండియన్ ఓషన్ వైపుకి, వెస్ట్ సైడ్ ఉన్నటువంటిది అటు పైకి నార్త్ అట్లాంటిక్ ఓషన్ వైపుకి మూవ్ అవుతుంది. అప్పుడు రిఫ్ట్ అంటే డైవర్జెన్స్, రెండు డిఫరెంట్ డైరెక్షన్స్లో మూవ్ అవుతూ ఉన్నాయి. సో దీనివల్ల ఆ ప్రాంతం అనేది యాక్టివ్ కాంటినెంటల్ రిఫ్ట్ జోన్గా ఫామ్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఈ ప్లేట్ ఇలా మూవ్ అవుతుంటే ఈ ప్లేట్ ఇలా మూవ్ అవుతుంది, అప్పుడు మధ్యలో ఉన్నది ఇలా సబ్సైడ్ అయిపోతుంది. దీన్ని రిఫ్ట్ వ్యాలీ అంటాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క కిలిమంజారో టాంజానియాలో ఉంది, అది ఇటు ఇటు సైడ్ అంతా సెంట్రల్ బ్లాక్, ఇటు సైడ్ అంతా ఇది ఇలా మూవ్ అవుతూ ఉందన్నమాట. ఈ మధ్యలో ఎప్పుడైతే ఇది అయిందో ఇది రిఫ్ట్ వ్యాలీ, ఇక్కడ లేక్స్ అవన్నీ ఫామ్ అయ్యాయి. అక్కడ లేక్ తంగనాయక అని, లేక్ విక్టోరియా అని, రిఫ్ట్ వ్యాలీలో చాలా లేక్స్ ఉన్నాయండి, అవి చూద్దామా. రిఫ్ట్ వ్యాలీ అనేది డైవర్జెన్స్ వల్ల ఏర్పడింది, రైట్? ఈ రిఫ్ట్ వ్యాలీ అనేటటువంటిది గ్రే ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ ఇదిలాగా ఇది ఇలాగా మూవ్ అవుతుంది. సో ఈ కంటెక్స్ట్లో ఇక్కడ లేక్ విక్టోరియా, లేక్ రుక్వా, లేక్ మలావి, లేక్ మావర్, లేక్ తంగనాయక, లేక్ కివు, లేక్ ఎడ్వర్డ్, లేక్ ఆల్బర్ట్, లేక్ తుర్కానా. మనకి అక్కడ నార్త్ అమెరికన్ కాంటినెంట్స్లో ఫైవ్ గ్రేట్ లేక్స్ అని ఎలా ఉంటాయో ఇవి గ్రేట్ లేక్స్ ఆఫ్ రిఫ్ట్ వ్యాలీ అంటారు. ఇవి ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్నమాట ఈ ప్రాంతంలో, రిఫ్ట్ వ్యాలీ ప్రాంతంలో. మరి అసలు ఎందుకు న్యూస్లో ఉందో తెలుసా? అది ఈ మౌంట్ నిరాంగో అనేటటువంటిది, ఇది వల్కనిక్ మౌంటైన్ అనమాట. ఇది ఎరప్ట్ అవ్వడం వల్లే అది మనకి న్యూస్లో వచ్చింది. ఇందాక మనం చదువుతున్నప్పుడు మౌంట్ కిలిమంజారో ఇలాగా రిఫ్ట్ వ్యాలీ దగ్గర మనకి మౌంటైన్స్ ఉంటాయనుకున్నామా, వల్కనిక్ మౌంటైన్స్. ఇక్కడ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అనే దాంట్లో రెండు ఇంపార్టెంట్ వల్కనిక్ మౌంటైన్స్ ఉన్నాయి, నిరాంగో, నాయమురుగా అని చెప్పేసి. ఇవి చూడండి, లేక్ తంగనాయక వీటికి దగ్గరలో ఉన్నాయి కదా, అంటే రిఫ్ట్ వ్యాలీలో భాగంగానే రిఫ్ట్ వ్యాలీ దగ్గరే ఉన్నాయి. రీసెంట్గా ఈ వల్కనిక్ ఎరప్షన్ అనేటటువంటి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో అయ్యింది. ఎక్కడ? మౌంట్ నిరాగాంగో అనేటటువంటి ప్లేస్. గోమా అనే సిటీ మొత్తం చాలా వరకు డెస్ట్రాయ్ అయిపోయింది. మౌంట్ నిరాగాంగో వల్కనిక్ మౌంటైన్, వల్కనిక్ ఎరప్షన్ జరిగింది, అది రిఫ్ట్ వ్యాలీకి దగ్గరలో ఉంది. నెక్స్ట్ ఇష్యూ, సోలార్ అండ్ లూనార్ ఎక్లిప్స్. సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్ అని అంట. సోలార్ లూనార్ అంటే సన్ మరియు మూన్, ఎర్త్, ఇవి మూడు ఒక స్ట్రైట్ లైన్లోకి వచ్చినప్పుడు ఈ మనం గ్రహణాలు అని పిలుస్తూ ఉంటాం. సోలార్ లూనార్ ఎక్లిప్స్, ఇది చాలా బేసిక్ కాన్సెప్ట్ అండి. ఇది మనకి చాలాసార్లు న్యూస్లో ఉంది, అందుకే దీన్ని ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. ఎప్పుడు జరుగుతుంది సోలార్ ఎక్లిప్స్, ఎప్పుడు జరుగుతుంది లూనార్ ఎక్లిప్స్, ఎప్పుడు జరుగుతుందో ఒకసారి చూసుకుంటారా? మనకి సోలార్ ఎక్లిప్స్ అనేది సూర్యుడికి, ఎర్త్కి, భూమికి మధ్యలో మూన్ వస్తే సోలార్ ఎక్లిప్స్. లూనార్ ఎక్లిప్స్ అంటే సూర్యుడికి, చంద్రుడికి మధ్యలో భూమి వస్తే దాన్ని లూనార్ ఎక్లిప్స్, చంద్రగ్రహణము అని పిలుస్తారు. ఒకసారి టేబుల్ చూడండి. అంతేనా? ఇక్కడ సూర్యుడు మనకి యొక్క సూర్యగ్రహణం అనే దాంట్లో ఉమ్రా, పెనుమ్రా ప్రాంతం. ఉమ్రా అంటే ఫుల్ షాడో పడుతుంది, పెనుమ్రా అంటే పార్షియల్ షాడో. మరి సూర్యగ్రహణం అనేది చంద్రుడి మధ్యలో వచ్చినప్పుడు జరుగుతుంది. సిమిలర్లీ మరి మన ఎర్త్ మూన్కి మరియు సన్కి మధ్యలో వచ్చినప్పుడు లూనార్ ఎక్లిప్స్ జరుగుతుంది. అక్కడ కూడా ఉమ్రా అంటే ఫుల్ షాడో, పెనుమ్రా అంటే పార్షియల్ షాడో రీజన్. ఇవి మూడు స్ట్రైట్ లైన్ పాత్లో ఉన్నప్పుడే మనకి ఎక్లిప్సెస్, గ్రహణాలు అనేవి వస్తాయి. నెక్స్ట్ ఇష్యూ, లక్షద్వీప్ ఐలాండ్స్. ఇందాక మనం పాలిటీలో చదివేటప్పుడు లక్షద్వీప్ ఐలాండ్స్ అని, ఆ లక్షద్వీప్కి సంబంధించిన ల్యాండ్ రెగ్యులేషన్స్, అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటర్ని తీసేయాలని, ఇలాగా మనకి ఇందాక చదువుకున్నాం గుర్తుందా? సో ఆ కంటెక్స్ట్లో అసలు లక్షద్వీప్ ఐలాండ్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఏమేమి ఐలాండ్స్ అనేటటువంటివి ఉన్నాయి, ఆ ఐలాండ్స్ ఎంత ఏరియాను కవర్ చేస్తాయి, ఇవన్నీ మనం చూద్దాం. ఇండియాలోనే స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ లక్షద్వీప్గా మనం చెప్తాము. ఇది 36 ఐలాండ్స్, దాంట్లో కొన్ని మాత్రమే హ్యాబిటబుల్, మిగిలినవి కాదు. మెయిన్ త్రీ మేజర్ ఐలాండ్ గ్రూప్స్ అమినిదీవి, లక్కదీవి, మినికాయ్ ఐలాండ్స్. మినికాయ్ ఐలాండ్స్, అమిన్, ఇవి ఇంపార్టెంట్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. మన యొక్క కొచ్చిన్ నుంచి ఇవి దగ్గరలో ఉంటాయి. ఇవి కోరల్ ఆరిజిన్, కోరల్ రీఫ్స్తో ఏర్పాటైనవి. కరవత్తి అనే దీని యొక్క క్యాపిటల్. పిటి ఐలాండ్ అనేది అన్ఇన్హాబిటెడ్, మరియు ఇది ఒక బర్డ్ శాంక్చురీ, వెరీ ఇంపార్టెంట్ బర్డ్ శాంక్చురీ. దీంట్లో మెజారిటీ పాపులేషన్ ముస్లిం, ఇస్లామిక్ ప్రాక్టీసెస్ని ఫాలో అవుతారన్నమాట. లక్షద్వీప్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అనేవి రీసెంట్గా ఆర్గానిక్ అగ్రికల్చరల్ ఏరియాగా
మరియు పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ కింద గిస్టమ్ ఆఫ్ ఇండియా కింద గుర్తించడం జరిగింది. ఆర్గానిక్ అగ్రికల్చరల్ ఏరియా, ఇంతకుముందే సిక్కింని గుర్తించారు. యూనియన్ టెరిటరీస్లో లక్షద్వీప్సే అన్నమాట. నెక్స్ట్ ఇష్యూ, ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్. ఇది 273 కిలోమీటర్స్ల రైల్ లైన్ అన్నమాట. జమ్మూ అండ్ కాశ్మీర్లో కాశ్మీర్ వ్యాలీని మిగిలిన ప్రాంతంతో కలుపుతుంది, కాశ్మీర్ వ్యాలీని మిగిలిన ప్రాంతంతో కలుపుతుందన్నమాట. సో దీంట్లో ఆల్మోస్ట్ 2/3 వరకు కంప్లీట్ అయింది. 2023 కల్లా అది కంప్లీట్ అవుతుంది. ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్ అని పిలుస్తున్నాం. సో ఇది కాశ్మీర్ వ్యాలీని మిగిలిన ప్రాంతాలతో కలపడానికి ఈ రైల్వే లింక్ లైన్ తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ హిస్టరీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఇష్యూస్ చూద్దాం. ఫస్ట్ ఇష్యూ, నేషనల్ మిషన్ ఆన్ కల్చరల్ మ్యాపింగ్. ఈ నేషనల్ మిషన్ ఆన్ కల్చరల్ మ్యాపింగ్ అనేటటువంటిది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద ఉండేటటువంటిది, ఇండియా యొక్క కల్చరల్ హెరిటేజ్ని వీటిని తీసుకొని రావడం కోసం, దాన్ని ప్రమోట్ చేయడం కోసం, కల్చరల్ రివైవల్ ఇలాంటి వాటి కోసం. దీంట్లో ఉన్న 3 ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే, ఒకటి నేషనల్ కల్చరల్ అవేర్నెస్ అభియాన్ అని తీసుకొని రావడము, నేషన్ వైడ్గా ఆర్టిస్ట్ టాలెంట్ హంట్ చేపట్టడం, కల్చరల్ వర్క్ షాప్స్ వర్క్ ప్లేసెస్ని వీటిని నిర్వహించడం, ఇవి నేషనల్ మిషన్ ఆన్ కల్చరల్ మ్యాపింగ్ కింద చేస్తుంటారు. మరి కోవిడ్ టైంలో ఈ లాక్డౌన్స్ వీటన్నిటి వల్ల ఈ కల్చరల్ మ్యాపింగ్ మిషన్ వీటన్నిటికీ కూడా కొంత అడ్డుకట్ట అనేటటువంటిది పడడం జరిగిందని చెప్పచ్చు. నెక్స్ట్ ఇష్యూ, రిక్లైనింగ్ బుద్ధా. ఇలాగా ఒక చేతి మీద పడుకొని ఉంటారు కదా, అలాంటిదన్నమాట రిక్లైనింగ్ బుద్ధా. బుద్ధా జయంతి రోజున ఇండియాలోనే లార్జెస్ట్ రిక్లైనింగ్ బుద్ధా స్టాచ్యూని ఇన్స్టాల్ చేయడం జరిగింది బోధ్ గయా అనే ప్లేస్ దగ్గర. రిక్లైనింగ్ బుద్ధా అంటే బుద్ధుడు తన యొక్క లాస్ట్ స్టేజెస్లో ఇంకా పరినిర్వాణ అచీవ్ చేస్తారన్నప్పుడు ఈ రిక్లైనింగ్ బుద్ధా స్టేజ్ చూపిస్తుందన్నమాట. పరినిర్వాణ అంటే గ్రేట్ సాల్వేషన్, డెత్కి డెత్ తర్వాత గ్రేట్ సాల్వేషన్ స్టేజ్ అన్నమాట. 80 సంవత్సరాల టైంలో కుషీనగరం అనేటటువంటి ప్రాంతంలో మెడిటేషన్ స్టేట్లో బుద్ధ పరినిర్వాణాన్ని సాధించడం జరిగింది. మరి ఇది దేన్ని సూచిస్తుంది, ఐకనోగ్రఫీ అంటారు. ఇలాంటి ఇమేజెస్ వాటి ద్వారా వచ్చే మెసేజ్ ఏంటి అని చూస్తే, రిక్లైనింగ్ బుద్ధ జనరల్గా గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. కుషానా ఫామ్కి వచ్చేటప్పటికీ ఇంకా కొద్దిగా ఈ రిక్లైనింగ్ బుద్ధిస్ట్ ఆర్ట్ అనేది బాగా ఫేమస్ అయిందన్నమాట. రిక్లైనింగ్ బుద్ధ రైట్ సైడ్ పడుకోరు ఉంటారు, హెడ్ అనేటటువంటిది ఒక కుషన్ లేదా ఎల్బో మీద పెట్టుకొని. దీని యొక్క సింబాలిజం ఏంటి అంటే, అందరూ కూడా మనం అవేకన్ అవ్వచ్చు, ఈ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ రీబర్త్ నుంచి బయటికి పడిపోవచ్చు అని సూచించేలాగా ఈ రిక్లైనింగ్ బుద్ధా అనేటటువంటి సూచిస్తుంది. చూడండి, రిక్లైనింగ్ బుద్ధా స్టాట్యూస్ ఇండియాలో కాకుండా ఇంకెక్కడెక్కడ ఉన్నాయి, సౌత్ ఈస్ట్ ఏషియా, థాయిలాండ్, ఇక్కడ బాగా ఫేమస్ అన్నమాట రిక్లైనింగ్ బుద్ధా అనేటటువంటిది. మనకి తావ్యా బుద్ధ 600 అడుగులు ఉండేటటువంటి తావ్యా బుద్ధ అనేటటువంటిది ఉంది. భమాలా బుద్ధ పాకిస్తాన్లోని ఖైబర్ పాస్తూనా ప్రావిన్స్లో ఉంది, 2nd century AD అనమాట. ఇప్పటి వరకు ఉన్నటువంటి వాటిలో ఓల్డెస్ట్ స్టాచ్యూ బమ్లా లేదా బమ్లా బుద్ధ అని అంటారనమాట. రిక్లైనింగ్ బుద్ధాకి సంబంధించి ఇండియాలో అసలు అలాంటి ఐకనోగ్రఫీని ఎక్కడెక్కడ డిపిక్ చేశారు, అజంతా కేవ్స్ అని ఉన్నాయి, అజంతా కేవ్స్లోను, కుషీనగర్ ఎక్కడైతే పరినిర్వాణాన్ని పొందారో అక్కడ కూడా పరినిర్వాణ స్తూప అన్న దాంట్లాగా రిక్లైనింగ్ బుద్ధ స్టాచ్యూ ఉంది. మన లాస్ట్ ఇష్యూ, జలియన్ వాలాబాగ్ మజాకర్. ఏప్రిల్ 13న ఈ జలియన్ వాలాబాగ్ మజాకర్ అనేటటువంటిది మనకి జరగడం జరిగింది. 201 సంవత్సరాలు అనేటటువంటిది ఆ జలియన్ వాలాబాగ్ ట్రాజడీ జరిగి కంప్లీట్ అయింది. ఈ అకేషన్లో మరి మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈ నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా దాన్ని ఎస్టాబ్లిష్ చేసి 130వ ఫౌండేషన్ డేని, దాని సందర్భంగా జలియన్ వాలాబాగ్ అనేటటువంటి దానికి సంబంధించిన సెంటనరీ మార్క్ని ఇనాగ్రేట్ చేశారు. అసలు ఏం జరిగింది జలియన్ వాలాబాగ్ అనే ప్లేస్లో, బైశాఖీ దినము అంటారు, బైశాఖీ అనేది హార్వెస్ట్ ఫెస్టివల్ పంజాబీ ప్రాంతంలో. ఆ రోజు అమృత్సర్లో చాలామంది ఇక్కడ సత్యపాల్, సైఫుద్దీన్ కిచ్లు ఈ లీడర్స్ మీటింగ్ కండక్ట్ చేస్తే వెళ్ళారు. రౌలత్ చట్టం అనేది మరి వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత కూడా ఎందుకు కంటిన్యూ చేస్తున్నారని వీళ్ళు మీటింగ్ కండక్ట్ చేశారు. దానికి చాలామంది అనామ్డ్గా వెళ్ళి పీస్ఫుల్గా వాళ్ళు మాట్లాడుతుంది వింటూ ఉన్నారు. దాంతో సడన్గా బ్రిగేడియర్ జనరల్ ఎడ్వర్డ్ హ్యారీ డయర్ వచ్చేసి ఏ విధమైనటువంటి ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే చంపేశారు. ఫైర్ ఓపెన్ చేయడం జరిగింది వీళ్ళ మీద. చాలామంది ఎస్కేప్ అవ్వడానికి అక్కడ ఉన్న బావిలో దూకి చనిపోవడము ఇలాగా చాలా జరిగింది అన్నమాట. దీన్ని బుచర్ ఆఫ్ అమృత్సర్గా పిలుస్తారు.
జనరల్ డయర్ని ఆ తర్వాత కమాండ్ నుంచి తీసేయడం జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్, మహాత్మా గాంధీ వీళ్ళు దీన్ని నిరసిస్తూ వాళ్ళ యొక్క రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటిష్ నైట్హుడ్ని మరి మహాత్మా గాంధీ కైజర్ ఈ హింద్ మెడల్ని వెనక్కి చేయడం జరిగింది. 1922లో ఈ రౌలత్ చట్టాన్ని రివీల్ చేశారు, వెనక్కి తీసేసుకోవడం జరిగింది. జలియన్ వాలా బాగ్ మజాకర్ అని పిలుస్తారు. ఇవి పార్ట్ 1కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇష్యూస్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.